హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుగశ్యుడి తర్మ. ఈరోజు మనం సుగశ్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ శారీస్లో ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. హాయ్. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? కంచిపట్టు అలాగే డిజైనర్ శారీస్, టూ వెరైటీస్. ఓకే, మా ఫస్ట్ శారీ. ఫస్ట్ శారీ మనకి కంచిలో లైట్ వెయిట్ అండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ లైట్ వెయిట్, లైట్ వెయిట్ లో వస్తుంది. ఓకే. ప్లస్ మనకి ఏంటంటే లైట్ బేబీ పింక్ కలర్ కి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డబుల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. పళ్ళు కూడా దాదాపు మనకి కంచిపట్టు అనగానే, బ్రైడల్ వేర్ అనగానే 1 మీటర్ దాకా పళ్ళుని కొంచెం హెవీ డిజైన్ ఇస్తారనమాట. ఇట్ సైడ్ చూసినట్లయితే మనకి ఫ్లవర్ బుటీస్ అలాగే లీఫ్ బుటీస్ క్రాస్ లైన్స్ లాగా జెరీ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బాక్సెస్ టైప్ లో రుద్రాక్ష డిజైన్ ఒకటి, ఒకటి చిన్న ల్యాంప్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మళ్ళీ ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు టిష్యూ బోర్డర్ పైన. ఇక్కడ డైమండ్ డిజైన్ ఉంటుంది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనకి ఈ టూ డిజైనర్ బోర్డర్ ని మనకి మళ్ళీ పళ్ళు ఎండింగ్ లో డిజైన్ చేశారు. టోటల్ గా జెరీతోనే వస్తుంది మనకి పళ్ళు. శారీ చూసినట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ అండి. దానికి బోర్డర్స్ కూడా మనకి డిజైన్ కడీ బోర్డర్ కాకుండా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చి దానికి మళ్ళీ లీఫ్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ జెరీ బోర్డర్ ఉంటుంది. ఇది పైన మాత్రం మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ బేబీ పింక్ కలర్ పైన మనకి ఒక లతలాగా డిజైన్ ఇచ్చారనమాట. అది మనకి యాంటిక్ జెరీ టైప్ లో మనకి కొంచెం డల్ షేడ్ లో ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ బుటీస్ చూసినట్లయితే మనకి కొంచెం ఎంబోజ్ అవుతున్నట్లు మనకి జెరీతో మ్యాంగో అండ్ ఫ్లవర్ ఉండేటట్లు మనకి ఒక బుటీస్ లాగా డిజైన్ చేశారు. టోటల్ గా సారీలో డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ జెరీ, గోల్డ్ జెరీతోనే అనమాట. అంటే కంచి బ్రైడల్ కలెక్షన్ అంటే మనకి జెరీ వస్తేనే ఎక్కువ హైలైట్ అవుతుంది. కింద బోర్డర్ కొంచెం డిజైనర్ గా మనకి బోర్డర్ పైన కూడా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే పైన చూసిన బోర్డర్ ని కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక డ్రాప్ డిజైన్, అలాగే మిడిల్ లో గోల్డ్ కలర్ తో చిన్న డ్రాప్ ఇచ్చారు. ఈ బోర్డర్ త్రోఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బోర్డర్ మీద కానీ లేదంటే శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ లో స్టోన్ వర్క్ చేయించుకున్నా కూడా ఇంకా కొంచెం హెవీగా పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ తో పళ్ళు అలాగే మనకి బోర్డర్స్ ఇచ్చారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి డబుల్ షేడ్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు కలర్ కాంబినేషన్ కల్నేతలో వచ్చింది. సేమ్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చేసి టూ సైడ్స్ బోర్డర్స్ శారీ త్రూ అవుట్ ఎలా అయితే వచ్చాయో పైన వచ్చేసరికి ప్లెయిన్ గా, కింద మనకి డ్రాప్ టైప్ డిజైన్. సేమ్ బోర్డర్స్ మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 10,400. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి బ్రైడల్ లోనే అండి. కంచిపట్టు, కంచిపట్టు మనకి ప్యూర్ కంచి. ఇవన్నీ కూడా మనకి మనకి బ్రైడల్ కి ఎక్కువగా రెడ్ గ్రీన్ యూస్ చేస్తూ ఉంటాము. ఇది టోటల్ గా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా మనకి రెడ్ ఏ తీసుకున్నారు. బట్ డిజైన్ వచ్చేసి 1 మీటర్ మనకి కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ మ్యాంగో ఇచ్చారనమాట. అవుట్లైన్ వచ్చేసి లీవ్స్ అంతా కూడా మనకి యాంటిక్ జెరీ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్. ఆరో మార్క్ లో కూడా మనకి డిజైన్ ఉంటుంది. ఇదంతా మనకి ఏంటంటే జెరీ లోపల ఎంబోజ్ అవుతున్నట్లు మనకి బేస్ తీసుకొని దానిపైన లీఫ్ బుటీస్ అనేవి రెడ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ ని మనకి టూ సెకండ్ రిపీట్ చేశారు. శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ శారీ అనమాట. మనకి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. స్మూత్ ఎక్కువ మనకి డిజైన్ ఎక్కువ కనిపిస్తుంది. ప్లస్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి జెరీ బోర్డర్ తీసుకున్నారు. అది కూడా మనకి జిగ్జాగ్ లాగా కొంచెం డిజైన్ ఉండేటట్లు జెరీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే రెడ్ పైన లతల్ లాగా మనకి డిజైన్ వస్తుంది. అది 1 షేడ్ వచ్చేసరికి మనకి యాంటిక్ టైప్ లో ఉంటుంది. ఇంకోటి ఎంబోజ్ అవుతున్నట్లు మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఈ క్రీపర్ పార్ట్ పైన మనకి బుటీస్ చూసినట్లయితే 3 కలర్ కాంబినేషన్ లో మనకి బుటీస్ ఇచ్చారు. అవుట్లైన్ పెటల్స్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్, మిడిల్ లో గ్రీన్ కలర్, సేమ్ డిజైన్ ని మనకి బ్లూయిష్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ 3 కలర్ కాంబినేషన్స్ ని మనకి శారీ అంతా కూడా బుటీ టైప్ లో డిజైన్ చేశారు. బాగా హైలైట్ అవుతున్నాయండి ఆ కలర్స్ ఇవ్వడం వల్ల, మనకి మల్టీ కలర్ ఇవ్వడం వల్ల బాగా హైలైట్ అవుతుంది ఆ బంచ్ అనేది. బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే బోర్డర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పైన చూసిన బోర్డర్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే పైన మనం ఇదే పెద్ద సైజ్ లో చూసాము. ఇక్కడ కింద వచ్చేసరికి మనకి టిష్యూ తీసుకొని కట్ వర్క్ స్టైల్ లో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి ఒక ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఇది టోటల్ గా మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కింద బోర్డర్ మొత్తం కూడా మనకి అలాగే డిజైనర్ ఉంటుంది. ఫుల్ శారీ ఇలా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్
బ్లౌజ్ మనకి రెడ్ వస్తుందండి అంటే పల్లు రెడ్ కలర్ అలాగే మనకి బోర్డర్స్ లో కూడా రెడ్ కలరే యూస్ చేశారు కాబట్టి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారన్నమాట మనము ఎలాగో బ్రైడల్ కలెక్షన్ కాబట్టి కొంచెం హెవీగా స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే డైమండ్ డిజైన్ ఇచ్చారు టోటల్ గా మనకి సెల్ఫ్ డైమండ్ డిజైన్ ఇచ్చారన్నమాట ఓకే జెర్రీ బోర్డర్స్ కూడా మనకి సారీ లో ఏవైతే జెర్రీ బోర్డర్స్ మనం డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు సేమ్ అవే బోర్డర్స్ ను మనకి స్లీవ్స్ కి ఇచ్చారు ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది 21000 ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 21000 రూపాయస్ కి అవైలబుల్ ఉంది ఫుల్ కంచిపట్టు అలాగే బ్రైడల్ కలెక్షన్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది వచ్చేసి మనకి బ్రైడల్ అండి కంచిపట్టులోనే ఇది మెరూన్ కలర్ వస్తుంది డార్క్ మెరూన్ కలర్ కి ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇది కూడా ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ అండ్ మెరూన్ ఇది మనం పల్లు పార్ట్ చూసినట్లయితే మనకి పికాక్ గ్రీన్ కలర్ తీసుకున్నారన్నమాట ఇక్కడంతా గోల్డ్ కలర్ జెర్రీ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ ని మనకి చిన్న చిన్న బుటీస్ లాగా మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారు ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ లో మనకి ఎటువంటి ఫ్లవర్ డిజైన్ అలా ఇవ్వకుండా ఓన్లీ క్రాస్ లైన్స్ గోల్డ్ కలర్ జెర్రీ తో తీసుకున్నారన్నమాట ఒక బాక్స్ లాగా తీసుకున్నారు మనకి వెరీ డిజైన్ అంటూ ప్లెయిన్ ఇచ్చారు సారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ మెరూన్ కలర్ సారీ అండి బేస్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తోనే డిజైన్ ఉంటుంది అంటే బేస్ మనకి టిష్యూ ఇచ్చారన్నమాట దాని పైన సన్న క్రీపర్ వచ్చేసి మనకి ఏంటంటే మెరూన్ కలర్ తీసుకున్నారు ఫ్లవర్స్ కూడా మనకి మెరూన్ కలర్ తీసుకున్నారు ఫ్లవర్ ఇచ్చినప్పుడు గోల్డ్ కలర్ తో చిన్న ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అలాగే గ్రీన్ కలర్ టోటల్ గా మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్ డిజైన్ చేశారు బోర్డర్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు కింద గోల్డ్ కలర్ తో క్రాస్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఒకటి ఇచ్చారు ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది టోటల్ ఓకే ఫుల్ సారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ప్లస్ మనకి కట్ వర్క్ స్టైల్ వచ్చింది ప్లస్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో లోపల బడ్ స్టైల్ లో కూడా ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం పల్లు గ్రీన్ అలాగే మనకి బోర్డర్స్ గ్రీన్ వచ్చాయి కాబట్టి బ్లౌజ్ కూడా మనకి టోటల్ గా మెరూన్ మీద అంటే కొంచెం మనకి మెరూన్ అండ్ గ్రీన్ మిక్స్ అవడం వల్ల బ్లౌజ్ మనకి డబుల్ షేడ్ వస్తుంది దాని పైన కూడా మనకి చిన్న చిన్న మ్యాంగో బుటీస్ అనేవి మనకి టోటల్ గా సెల్ఫ్ డిజైన్స్ తో ఇచ్చారు బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ మనకి సారీలో ఉన్న బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేస్తారు టూ సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ సారీ కాస్ట్ 17500 నెక్స్ట్ సారీ నెక్స్ట్ కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అండి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పైథానీ బోర్డర్ స్టైల్లో వస్తుంది అన్నమాట ఓకే పళ్ళు సెపరేట్ గా కలర్ కాంబినేషన్ ఇవ్వకుండా డిజైన్ కొంచెం మనకి చేంజ్ చేశారు ఓకే అంటే ఇది కూడా కంచి పట్టు బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్ ఈ శారీకి మెయిన్ మనం బోర్డర్స్ ఎక్కడ కూడా పైన షోల్డర్ పార్ట్ లో బోర్డర్ ఇవ్వలేదండి పళ్ళులో కూడా మనకి టోటల్ గా క్రీపర్ ఇచ్చారనమాట ఆ ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి జరీతో తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మిడిల్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా మనం చూసినట్లయితే టోటల్ గా శారీ మజంతా పింక్ కలర్ ఇది వచ్చేసి బుటీస్ కూడా మనకి ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ తీసుకున్నారు దానికంతా కూడా మళ్ళీ ఒక లతలాగా డిజైన్ ఇచ్చారు ఈ చిన్న చిన్న బుటీస్ అనేవి మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్ చూసినట్లయితే పైథానీ బోర్డర్ అండి మెయిన్ ఈ శారీకి వచ్చేసి మనం బోర్డరే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు దానిపైన ఒక టర్నింగ్ వచ్చేసి మజంతా పింక్ కలర్ తో ఒక టర్నింగ్ తీసుకున్నారు ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ కొంచెం వైట్ షేడ్ లైట్ బేబీ పింక్ షేడ్ లో మనకి ఫ్లవర్ ఇచ్చి మిడిల్ లో మజంతా పింక్ ఇచ్చారు పర్పుల్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఈ ఫోర్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ ఇచ్చారు బిగ్ బోర్డర్ క్రియేట్ చేశారు ఈ బోర్డర్ సారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది అన్నమాట ఓకే టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ హెవీగా కానీ కలర్ కూడా చాలా బాగుంది ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం సారీ అంతా కూడా సింగిల్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి ప్లెయిన్ టోటల్ గా ప్లెయిన్ వచ్చిందండి ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు దీనికి మనం గోల్డ్ కలర్ తో గోట్ వర్క్ కానీ లేదు అంటే స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే ఇంకా బాగా హైలైట్ అవుతుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఇది వచ్చేసి మనకి 17000 17000 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇప్పటిదాకా మనం బ్రైడల్ కలెక్షన్ చూసాము ఇది వచ్చేసి మనకి కంచిలోనే బట్ చిన్న డిజైన్స్ అన్నమాట హెవీ స్మాల్ డిజైన్ ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు చూసినట్లయితే మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు ఇవన్నీ కూడా మనకి షార్ట్ పళ్ళులు వస్తాయండి బ్రైడల్ కలెక్షన్ హాఫ్ మీటర్ పైన ఉంటుంది అది 1 మీటర్ దాకా మనకి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మిడిల్ లో అంతా కూడా మనకి డ్రాప్ డిజైన్ తీసుకున్నారు గోల్డ్ కలర్ తో దానికి లోపల కూడా 2 డ్రాప్ డిజైన్స్ ఇచ్చారు సైజెస్ లో ఇది వచ్చేసి మనకి బోర్డర్ కూడా జిగ్జాగ్ లాగా మనకి బ్లూయిష్ మీద డిజైన్ వస్తుంది ఇక్కడ పింక్ మీద జిగ్జాగ్ లాంటి గోల్డ్ కలర్ తో డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ శారీ
పైన కాంట్రాస్ట్ పల్లు ఇచ్చారు ఆ కాంట్రాస్ట్ పల్లు ఈ పైన బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే తీసుకున్నారు మజంతా పింక్ కలర్ ప్లేన్ ఇచ్చారు ఇక్కడ కూడా ప్లేన్ ఇచ్చి దాని మీద ఒక డ్రాప్ డిజైన్ ని మనకి బోర్డర్ లాగా ఇచ్చారు మిడిల్ లో పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ మీద మనకి జిగ్జాగ్ లాగా మజంతా పింక్ లైన్స్ ఇచ్చారు అన్నమాట ఈ బోర్డర్ మనకి సారీ టు సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ మీద పల్లులో ఏదైతే మనం డ్రాప్ డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ని కొంచెం చిన్న సైజ్ లో సారీ మొత్తం కూడా మనకి లాగే చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు బ్రోకెట్ టైప్ లో వస్తుంది మనకి మొత్తం సారీ అంతా కూడా ఫుల్ బ్రోకెట్ లాగా మనకి డిజైన్ వస్తుంది బ్లౌజ్ ब्लाउज पल्लू कलर कॉम्बिनेशन मजंता पिंक कलर अंड ब्लू मिक्स वाला डबल शेड ब्लाउज बॉर्डर्स मन की सारी बॉर्डर्स रूपी नेक्स्ट इंको कलरफुल कलेक्शन चूदा నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి కంచిలోనే అండి ఓకే ఇది మనకి డిజైనర్ వేర్ అన్నమాట 3D స్టైల్లో మనకి డిజైన్స్ వస్తుంది ఓకే ఫుల్ పార్టీ వేర్ వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ చూసినట్లయితే కొంచెం ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అవడం వల్ల మనకి కొంచెం పల్లు మిర్చి రెడ్ కలర్ వస్తుంది ఇక్కడ బోర్డర్ పల్లులో మనం రెగ్యులర్ గా చూసే డిజైన్స్ ఏవి ఇక్కడ లేవన్నమాట మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు అది కూడా yellow కలర్ బర్డ్స్ వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ కలర్ లీవ్స్ ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ వచ్చేసి yellow బొదులు మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ రెడ్ వర్క్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా కూడా డాట్స్ వన్ సైడ్ ఇక్కడ వచ్చేసి లీఫ్స్ ఇచ్చారు మళ్ళీ డాట్స్ ఇచ్చారన్నమాట ఇది వచ్చేసి మనకి పల్లు షార్ట్ పల్లు ఇచ్చారు మనకి సారీ అంతా కూడా మొత్తం చూసినట్లయితే మనకి 3 వేరియేషన్స్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ రెడ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు అలాగే మనకి కింద గోల్డ్ కలర్ కడి బోర్డర్ ఉంటుంది దాని కింద వచ్చేసి రెడ్ పైన మనం పల్లులో ఏదైతే మనం క్రీపర్ చూసామో సేమ్ క్రీపర్ ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు అన్నమాట కొంచెం కలర్స్ వేరియేషన్ ఉంది గ్రీన్ కలర్ yellow అండ్ పర్పుల్ త్రీ కలర్స్ ఇచ్చారు మనకి ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి చిన్న బోర్డర్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పర్పుల్ కలర్ తీసుకొని దాని మీద గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చారు టిష్యూ పైన కూడా మనకి డిఫరెంట్ షేప్ లో ఉన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తీసుకొని మనకి డిజైన్ చేశారు అన్నమాట అంటే మనకి చూడడానికి కట్ వర్క్ స్టైల్ లో డిజైన్ కనిపిస్తూ ఉంటుంది మీనా వర్క్ లాగా మనకి అక్కడక్కడ yellow కలర్ గ్రీన్ కలర్ తో కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు ఈ కింద చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి కొంచెం డిజైనర్ వేర్ ఇచ్చారు రెడ్ కలర్ కాంబినేషన్ ని దాని పైన మనకి 2 టర్నింగ్ క్రీపర్స్ ఇచ్చారు మిడిల్ లో మాత్రం ఓన్లీ డాట్స్ డిజైన్ మాత్రమే बॉर्डर मन के ऐज इट इज सेम बॉर्डर कंटिन्यू అవుతుంది ओके మిడిల్ లో మొత్తం కూడా మనకి మజంటా పింక్ మీద కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు కింద చూసినట్లయితే మనకి టోటల్ గా స్కర్ట్ బోర్డర్ కనిపిస్తుంది అలాగే పల్లులో కూడా ఫుల్ వేరియేషన్ ఉంటుంది మొత్తం కూడా ఎప్పుడు ఆల్ ఓవర్ టైప్ డిజైన్స్ చూస్తూ ఉంటాం మనం కంచిపట్లో ఇది అలా కాకుండా ఫుల్ డిఫరెంట్ గా డిజైనర్ వేర్ ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం రెడ్ కలర్ ప్లేన్ ఇచ్చేశారు మనకి బోర్డర్స్ కూడా చిన్న బోర్డర్స్ మనకి సారీలో ఏ బోర్డర్స్ ఓన్లీ కడి బోర్డర్స్ అవే బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు కడి బోర్డర్స్ మాత్రమే ఇచ్చారు మనం పర్పుల్ కలర్ మధ్యలో ఏ కలర్ అయితే ఉందో సారీ బాడీ పార్ట్ లో ఆ కలర్ తో మనం ఫుల్ వర్క్ చేయించుకున్నట్లయితే ఫుల్ కంచిపట్ లో డిజైనర్ వేర్ అవుతుంది ఈ సారీ కాస్ట్ ఎంత 12800 రూపాయస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అండి కంచిపట్ కానీ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ మనం హాఫ్ వైట్ అనగానే రెగ్యులర్ గా మనం పింక్ చూస్తూ ఉంటాము రెడ్ చూస్తూ ఉంటాము ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ కలర్ పల్లు ఇచ్చారన్నమాట టోటల్ గా ఇక్కడ చూసినట్లయితే జిగ్జాగ్ లాగా మనకి సైజెస్ లో 2 సైజెస్ తీసుకొని జిగ్జాగ్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి అవుట్ లైన్ అంతా కూడా టిష్యూ జరీ తీసుకున్నారు లోపల వచ్చేసి మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు ఒక కూజా టైప్ లో మనకి కుండి టైప్ లో డిజైన్ ఇచ్చారు మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ జూట్ థ్రెడ్ ఇచ్చారన్నమాట మనకి ఒక చిన్న లీఫ్ బుటీని జూట్ థ్రెడ్ పింక్ కలర్ తో డిజైన్ చేశారు అది మనకి పల్లు పార్ట్ వస్తుంది సారీ అంతా కూడా మొత్తం మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ సారీ వస్తుంది దీనికి చిన్న పైపింగ్ లాగా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ ప్లెయిన్ పట్టు ఇచ్చారు అలాగే మనకి గోల్డ్ కలర్ తో జెరీ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ మనకి సారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట ఓకే ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు దాని మీద టోటల్ గా మనకి జెరీ తో డిజైన్ ఇచ్చారు బిగ్ సైజ్ లో మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు లీఫ్ బుటీస్ అలాగే మనకి మ్యాంగో బుటీ చిన్నది ఇచ్చారన్నమాట టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది మామూలుగా తలంబ్రాల్ సారీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అంటే దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ కలర్స్ ఓకే ఏం కలర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు హాఫ్ వైట్ కి పింక్ ఉంటుంది హాఫ్ వైట్ వద్దు అనుకున్నప్పుడు మనకి రెడ్ కలర్ కాని బ్లూ కలర్ కాని గ్రీన్ మొత్తం ఒక 10 కలర్స్ దాకా అవైలబుల్ ఓ 10 కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది మనకి పల్లు కలర్ కాంబినేషన్ ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి బోర్డర్స్ వచ్చేసి యాస్ ఇట్ ఇస్ సేమ్ మనకి గోల్డ్ కలర్ జెరీ బోర్డర్స్ ని కంటిన్యూ చేసారు దీన్ని ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనం స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్ వేర్ తెలుస్తుంది ఈ సారీ కాస్ట్ ఎంత 10400
నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా మనకి కంచిలోనే కింద డిఫరెంట్ గా వచ్చింది మనకి ఇప్పుడు స్కర్ట్ బో హాఫ్ వరకు బోర్డర్స్ అనేవి చాలా రేర్ అన్నమాట ఓకే ఈ మ్యాంగో yellow షేడ్ అండ్ పింక్ కూడా రేర్ కలర్స్ దాంట్లో మనకి కింద బోర్డర్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ పల్లులో కూడా మనకి రెగ్యులర్ కాకుండా కొంచెం డిజైన్ వేరేగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఒక జిగ్జాగ్ లాగా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు దానికి అవుట్ లైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ వచ్చేసరికి పింక్ మీద మనకి ఒక చిన్న లోటస్ ఫ్లవర్స్ మనకి సైజెస్ లో డిఫరెంట్ సైజెస్ ఇచ్చారు అన్నమాట గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ యూస్ చేశాం ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా మనకి ఒక జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ తీసుకొని మళ్ళీ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు ఈ పల్లు వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ వేర్ పల్లు వస్తుంది సారీ అంతా కూడా మనం చూసినట్లయితే మస్టర్డ్ yellow కలర్ కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా మనకి గోల్డ్ షేడ్ తెలుస్తుంది పైన బోర్డర్ వచ్చేసరికి మనకి చిన్న పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జెరీ బోర్డర్ ఉంటుంది ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డబుల్ షేడ్ పైన గోల్డ్ కలర్ జెరీతో మనకి క్రీపర్ ని ఇచ్చారన్నమాట అవి కూడా లీఫ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో మనకి క్రీపర్ పార్ట్ ఉంటుంది మెయిన్ ఈ సారీకి మనం చూసేది ఏంటంటే కింద బోర్డర్ అండి బోర్డర్ ఫుల్ డిజైనర్ హైలైట్ చేశారు ఫుల్ డిజైనర్ వేర్ బోర్డర్ వస్తుంది కింద గోల్డ్ కలర్ బోర్డర్ కింద పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు ఈ డిజైన్ ని మనం సేమ్ మనం పల్లు పార్ట్ లో చూసాం అన్నమాట సేమ్ డిజైన్ పింక్ తో వస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక జిగ్జాగ్ లహరియా టైప్ లో డిజైన్ ఇచ్చేశారు దాని పైన మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ తీసుకొని ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు అన్నమాట ఇక్కడ కూడా మనకి టూ కలర్స్ వేరియేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ వస్తుంది మనకి ఈ బోర్డర్ ఇంకా టోటల్ మనకి సారీ స్టార్టింగ్ నుంచి కంటిన్యూ కట్ బోర్డర్ లుక్ పైన మాత్రం మనకి నార్మల్ గా చిన్న కడ్డి బోర్డర్ మాత్రమే యూస్ చేశారు పింక్ కలర్ వచ్చింది ఈ సారీలో అలాగే గ్రీన్ గోల్డెన్ yellow ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా మనకి ఇక్కడ పర్పుల్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ యూస్ చేశారు ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్లౌజ్ టోటల్ గా మనకి పింక్ కలర్ ఇచ్చారు టూ సైడ్స్ ఓన్లీ కడ్డీ బోర్డర్ కామన్ గా ఏదైతే కడ్డీ బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ ని మాత్రమే మనకి టూ సైడ్స్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 12,800 అండి 12,800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది విగ్నేశ్వరా సిల్క్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇప్పటిదాకా మనం పట్టులో చూసాము ఓకే ఈ ఫుల్ డిజైనర్ వేర్ జార్జెట్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ ఓకే ఇది కొంచెం మనకి గ్రే కలర్ రేర్ కలర్ అనే చెప్పొచ్చు మొత్తం మీద మనకి అంటే రెగ్యులర్ డిజైనర్ వేర్ కాకుండా కలర్ కాంబినేషన్ చేంజ్ చేశారు ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారన్నమాట ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి జార్జెట్ జార్జెట్ మెటీరియల్ ఓకే పైన వచ్చేసి మనకి పింక్ కలర్ తో రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు ఇది కూడా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారన్నమాట ఓకే ఇది పల్లు సైడ్ మనం చూసినట్లయితే కార్నర్ లో టూ కార్నర్స్ వచ్చేసరికి ఒక ప్యాచ్ వర్క్ ఒక మోటివ్ లాగా మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు అది పింక్ కలర్ రాసులు తీసుకుని దాని పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు నక్కి కూడా ఇచ్చారు విత్ స్టోన్ వర్క్ ఉంటుంది ఈ కట్ వర్క్ ప్యాచ్ ని మనకి టూ సైడ్స్ కార్నర్ లో అటాచ్ చేశారన్నమాట శారీ అంతా కూడా మనం షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే మనం ఫ్రంట్ పెట్టుకున్నట్లయితే ఆ టూ బంచెస్ ని మనకి ఒక జాయింట్ లాగా డిజైన్ చేశారు ఇది వచ్చి శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్ ఉంటుంది గ్రే కలర్ కాంబినేషన్ లోనే స్టోన్ వర్క్ తీసుకున్నారు అక్కడక్కడ కింద బోర్డర్ వచ్చేసరికి మనకి సేమ్ ఈ పింక్ బోర్డర్ పైన మనకి పల్లులో ఏ కార్నర్స్ లో ఏ డిజైన్ అయితే చూసామో సేమ్ డిజైన్ ని మనకి బోర్డర్ కి అటాచ్ చేస్తూ అంటే టూ కలర్స్ కాంబినేషన్ లో వచ్చే విధంగా టోటల్ శారీ అంతా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ ని అటాచ్ చేస్తూ వస్తుంది ఓకే పింక్ కలర్ బోర్డర్ పైన పింక్ కలర్ తోనే మనకి ప్యాచ్ వర్క్ వచ్చింది టోటల్ అంటే మిడిల్ పార్ట్ మనకి ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం స్టోన్ వర్క్ ని డిజైన్ చేశారు ఓకే దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి అంటే సేమ్ అండి మనకి ఇక్కడ ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో రా సిల్క్ మెటీరియల్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో సేమ్ మెటీరియల్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు దీనికి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా శారీలో ఉన్నటువంటి బోర్డరే పింక్ కలర్ కి పింక్ కలర్ బోర్డరే వచ్చింది మనం ఈ గ్రే కలర్ తో పైపింగ్ చేయించుకోవచ్చు లేదు అంటే గ్రే కలర్ స్టోన్ వర్క్ కూడా చేయించుకోవచ్చు ఈ సారీ కాస్ట్ ఎంత వచ్చేసి 3000 బిలో ఉంటుంది జార్జెట్ మెటీరియల్ అంటే 3000 లోపు ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం నెక్స్ట్ సారీ ఇది ఫుల్ డిజైనర్ వేర్ సారీ అంటే మనకి ఎక్కువ వర్క్ అనిపిస్తుంది వర్క్ అన్నమాట మనకి లంగావోని స్టైల్ ఉంటుంది మెటీరియల్ మెటీరియల్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్ షిఫాన్ మెటీరియల్ దట్టు మనకి సారీ అంతా కూడా హెవీ వర్క్ అనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ పైన చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు అది మోతీ వర్క్ బీడ్స్ వర్క్ ఇచ్చారన్నమాట మనకి ఈ బోర్డర్ అనేది మనకి శారీ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ కార్నర్ లో మనం చూసినట్లయితే ఒక ఫుల్ హెవీ వర్క్ ఉన్నటువంటి ఒక మ్యాంగో బంచ్ ని మనకి ఇక్కడ వర్క్ చేశారనమాట దీంట్లో మనకి స్ప్రింగ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ మోతీ వర్క్ వచ్చింది రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు నక్కీ వర్క్ ఇచ్చారు బీడ్స్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో బీడ్స్ ని డిజైన్ చేశారు ఈ మోటివ్ వచ్చేసరికి మనకి టోటల్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ బంచెస్ అనేవి
పాకిస్తానీ స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మనకి సేమ్ బంచెస్ కంటిన్యూ చేశారండి. స్టోన్ వర్క్ బంచెస్, మెటీరియల్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ప్యూర్ షిఫాన్ మెటీరియల్ టోటల్ మనకి 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే హెవీగా బంచెస్ క్రీమ్ కలర్ మీద ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి నెట్టెడ్ వస్తుంది అన్నమాట. ఓకే, కుచ్చిల పార్ట్ నుంచి ఎండ్ వరకు మనకి ఇదే మెటీరియల్ యూస్ చేసాము. నెట్టెడ్ మిల్లోనే మనకి కొంచెం డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అన్నమాట. కింద కూడా మనం చూసినట్లయితే ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది. కట్ వర్క్ స్టైల్ లోనే మనకి డిజైన్ చేశారు. పైన చూసిన కట్ వర్క్ ఏదైతే డిజైన్ ఉంటుందో అదే కట్ వర్క్ డిజైన్ ని మనకి హిల్ టైప్ లో డిజైన్ చేసి దానికి మొత్తం కూడా మనకి జరీతో ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీ, మనకి స్టోన్ వర్క్, బీడ్స్ వర్క్ ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ లో కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఎండ్ వర్క్ హెవీ వర్క్ వచ్చింది. ప్లస్ మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు క్రీమ్ కలర్ కి. కుచిల పార్ట్ లో చూసినట్లయితే రెడిష్ కలర్ ఉంటుంది. ఎండ్ వర్క్ కూడా మనకి ఇదే మెటీరియల్ మీద ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మన బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ క్రీమ్ కలర్ పల్లు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. బ్యాక్ నెక్ పార్ట్ సేమ్ బోర్డర్ ఇచ్చారు, తర్వాత ఒక చిన్న బంచ్ ఇచ్చారు. హ్యాండ్స్ లో హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ మనకి కట్ వర్క్ లాగా ఉండే దాని డిజైన్, ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 5500 పడుతుంది. 5500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక రేటీ చూద్దాం. ఇది మనకి టిష్యూ జూట్ అండి. ఇది రాయల్ బ్లూ కలర్ వెల్వెట్ తీసుకున్నారనమాట. దానికి టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద వైట్ మీద మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఈ టర్నింగ్ క్రేపర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ లీఫ్ తో డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్స్, సిల్వర్ కలర్ లీవ్స్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే కొంచెం మనకి షిమ్మర్ ఇవ్వడం వల్ల నైట్ టైం పార్టీస్ కి కూడా చాలా హెవీగా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది. గోల్డ్ కలర్ ఇచ్చారు. మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, మ్యాంగో డిజైన్ ఉంది. సెల్ఫ్ మనకి శారీ అంతా కూడా బేస్. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇలాగే ఇచ్చారనమాట. ఫుల్ శారీ, ఎందుకంటే మనకి కలర్ఫుల్ గా ఉంటుంది. ప్లెయిన్ ఇచ్చినా కూడా మనకి బోర్డర్స్ అనేవి హెవీగా ఉంటున్నాయి కాబట్టి దీనిపైన ఇంకొంచెం ఏమైనా కావాలంటే బ్లూ కలర్ కాంబినేషన్ తో స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు, లేకపోతే బంచెస్ ప్యాచెస్ కూడా దొరుకుతాయి వేసుకోవచ్చు. ఓకే, టోటల్ శారీ అంతా కూడా ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ తో కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి మనం దీనికి ఏదైనా ప్యాచ్ వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. అంటే శారీ అలాగే ప్లెయిన్ వదిలేసి మనకి బ్లౌజ్ కి ఏదైనా డిజైన్. రా సిల్క్ మెటీరియల్, పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. అలాగే బ్లూ కలర్ బ్లౌజ్ కి బ్లూ కలర్ తోనే మనకి బోర్డర్. శారీలో ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3500. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కూడా డిజైనర్ శారీ. ఓకే, మెటీరియల్ అండి? మెటీరియల్ ఇది క్రేప్ షిఫాన్ మెటీరియల్. లంగావోనీ స్టైల్ వస్తుంది. ఓకే, పైన వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ జరీతో ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ వెల్వెట్ తీసుకున్నారు, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఈ వెల్వెట్ పైన మొత్తం మనం చూసినట్లయితే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ తీసుకుని దానికి అవుట్లైన్ బేబీ పింక్ ఇచ్చారు. ఈ మోటివ్స్ బోర్డర్స్ పైన టోటల్ మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత కూడా మనకి సేమ్ కలరే, కాకపోతే మెటీరియల్ అనేది చేంజ్ చేశారు. నెట్టెడ్ జీరో నెట్ తీసుకున్నారు, చాలా స్మూత్ ఉంటుంది. మనకి ఫాలింగ్ ఉంటుంది. దీని కింద బోర్డర్ మనకి చేంజ్ చేశారు అనమాట. ఫ్రిల్ పార్ట్ లో బోర్డర్ వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ ఇచ్చారు కదా, రెడ్ వేరియేషన్ తెలుస్తుంది. ఈ వెల్వెట్ తీసేసి మొత్తం కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జూట్ మిక్స్ తో తీసుకుని దానిపైన పింక్ కలర్ తో క్రీపర్ ని ఇచ్చారు. దీని పైన చూసినట్లయితే మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. నీ పార్ట్ వరకు మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ షేడెడ్ లో బేబీ పింక్ అండ్ వైట్ కలర్ షేడెడ్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి క్రీపర్ ని ఇచ్చారు. అక్కడక్కడ బంచెస్ వచ్చేసరికి మనకి ఒక వైట్ అండ్ బేబీ పింక్ డార్క్ పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో మనకి ఒక బంచ్ ని డిజైన్ చేశారు, కట్ వర్క్ బంచ్ ని. టోటల్ శారీ అంతా కూడా మనకి అలాగే బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బేబీ పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. రా సిల్క్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి షోల్డర్ లో ఉండే బోర్డర్ ని యూస్ చేశాం. షోల్డర్ బోర్డర్. ఓకే, ఈ శారీ కాస్ట్ 3500. 3500 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి లైట్ వెయిట్ కంచి పట్టు అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ప్యూర్ కంచిపట్టు అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సుగర్షుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.